ఈటలర్ సార్ తమ ద్వారా సీఎం గారికి ఒక రెండు మూడు ఇష్యూస్ ప్రస్తావించిన అధ్యక్ష వారు ఒక ఇష్యూ దాంట్లో ప్రస్తావించిన బట్టి గారి విషయంలో ఈ గల్ఫ్ కార్మికులు వాస్తవంగా మునుపడంత వలస లేకపోయినప్పటికీ కూడా ఇంకా అలవాటు పడ్డోళ్ళు ఇంకా పోతూ ఉన్నారు కాదు కొన్ని కొన్ని ప్రాంతాలలో వారికి ఒక పాలసీ పెడతా అని చెప్పి గతంలో చెప్పిండ్రు ఒక పాలసీ నిర్దిష్టంగా పెట్టాలని చెప్పి తమ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష రెండవది ఈ పాలమ్ముకునే రైతాంగానికి మనం డైరీలో పోసే పాలమ్ముకునే రైతాంగానికి ఇన్సెంటివ్ చాలా రోజులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఆ ఇన్సెంటివ్ విషయంలో కొంత తొందరగా స్పందించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కొద్ది లేట్ అయినప్పటికీ కూడా సర్టిఫికెట్ ఇస్తలేదు కాబట్టి పై కోర్సులకు పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వ పరంగా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒకవేళ ఫీజు గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి మీరు అంటే సర్టిఫికెట్ ఆపద్దని రెండవది గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీరు ఫీజు వాపస్ ఇస్తాం కానీ లేకపోతే మీరు అయితే ఇప్పుడు పే చేయమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు దాని మీద కూడా కొంచెం స్పందించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అటునే 317 జీవోలో ఇంకొక కొద్ది మంది మిగిలిన అధ్యక్ష రెండోసారి రెక్టిఫై చేసినాం ఇంకొక భార్యాభర్తల కేసులు ఇంకొక కొద్ది మంది మిగిలినారు కాబట్టి ఒక 1000 10 12 వందలు మిగిలినారు కాబట్టి దాని మీద కూడా మంత్రి గారు స్పందించి చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఆ పెన్షన్లు భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ భర్తలు వీలు పెట్టిన వాళ్ళు కానీ వీళ్ళకి కొంచెం తొందరగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేయకుండా ఎప్పటికప్పుడు అలాంటి వాళ్ళకి గుర్తించి పెన్షన్లు ఇచ్చే సిస్టమ్ పెట్టాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు సీఎం గారు అధ్యక్ష మిత్రులు రాజేందర్ గారు చెప్పిన అన్నీ కూడా 100% యాక్సెప్టబుల్ అధ్యక్ష దానిలో ఏది కూడా అన్యాక్సెప్టెడ్ ఏది లేదు పెన్షన్లు కూడా మొన్న గతంలో కొత్త పెండింగ్ అనే మాట వాస్తవం చెప్పినాము ఎందుకంటే ఇద్దరికి ఇస్తలేము కాబట్టి ఒకవేళ ఒక వ్యక్తి చనిపోయి ఆయన భార్యను లేదా భర్త భార్య చనిపోయి భర్తను మిగిలి ఉంటే వాళ్ళకి క్విక్గా ఇమీడియట్గా ఇచ్చే ఏర్పాట్లు ఆల్రెడీ ప్రభుత్వం చేస్తూ ఉంది మిగిలింది పాల బకాయిలు కానీ వారు ఏదైతే చెప్పినారో ఆ కన్సర్న్ మినిస్టర్ గారు కూడా నోటు చేసుకున్నారో డెఫినెట్గా దాన్ని ఈమని చెప్తాము మరొకటి ఏదైతే గల్ఫ్ అని నేను వారు అన్నారో 100% దాన్ని సానుభూతితో పరిశీలించి ఒక పాలసీ ఏర్పాటు చేయడానికి భవిష్యత్తులో ప్రయత్నం చేస్తాము అధ్యక్ష తమరు అనుమతితో ఇంకో మాట ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లోకి తీసుకోవడం దీని మీద తెలిసిన ఒకటి తెలియని ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఆ గవర్నర్ గారు పాపం నాకు తెలిసి తెలియక అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నారు అనవసరంగా ఆర్టీసీ పెట్టిందే ప్రజలకు ప్రజా రవాణా ఉండాలని చెప్పి అధ్యక్ష సరే క్రమేణా కాలక్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోవటం ఎంత జరుగుతూ వచ్చింది నేను కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన అధ్యక్ష నేను పనిచేసిన రోజులా చాలా డెడికేటెడ్గా పనిచేసి నేను మినిస్టర్గా బాధ్యత తీసుకున్న రోజు ఆనాటి APSRTC 14 కోట్ల నష్టాలలో ఉండే అధ్యక్ష ఆ 14 కోట్ల నష్టాలను పోడుస్తూ వివిధ రకాల ప్రక్రియలు అక్కడ ప్రవేశపెట్టి మరొక 14 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినాం అధ్యక్ష ఆర్టీసీకి అంటే తమను పూడ్చగలిగితే శక్తి సామర్థ్యాలు ఉంటే నష్టాన్ని పూడ్చవచ్చు కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే అధ్యక్ష అనేకమైనటువంటి డీజిల్ పెరుగుదల మన ఆర్టీసీ వాడే మేము ఆషామాషిగా చేయలేదు అధ్యక్ష ఏ పని కూడా అట్లా చెయ్యం మేము గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు మమ్మల్ని గవర్నమెంట్లో తీసుకోమన్నారు మేమేం చేసినామంటే మీకు తగిన డబ్బులు ఇస్తాం మీరు నడపండి లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని ఒక బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ ఎండీగా వేసి మనం మంచి అనుభవం ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని చైర్మన్గా వేసి విశ్వ ప్రయత్నాలు చేసినారు వాళ్ళు కూడా ఎంత చేసినా ఈ అబ్నార్మల్ డీజిల్ ప్రైజ్ అధ్యక్ష మన చేతులు ఉండలేదు సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంటా ఉంది అది ఎట్లా ఉందంటే సుమారు 40 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి అధ్యక్ష మన బస్సులు 6 లక్షల లీటర్ల డీజిల్ ప్రతిరోజు కాలుస్తాయి అవి 6 లక్షల లీటర్స్ డీజిల్ 60 రూపాయల డీజిల్ 110 రూపాయలు 105 రూపాయలు అయిపోయింది అమాంతంగా 45 రూపాయలు పెరిగితే రోజుకు 2.5 కోట్ల రూపాయలు డీజిల్ మీద నష్టం వస్తూ ఉంది అధ్యక్ష ఎక్కడి నుంచి మొదలవడాలి సంస్థ మొన్న క్యాబినెట్లో మేమందరం కూడా దాదాపు 5.5-6 గంటలు చర్చించి గతంలో మనం వద్దనుకున్నాం మరి ఇప్పుడు ఏం చేయాలి మా చర్చలో తేలింది ఏంటంటే అధ్యక్ష నేను కుల్లకుల్లా చెప్తా ఉన్నా దాచిపెట్టేది ఏం లేదు ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా ఒక సోషల్ అబ్లిగేషన్ మరి ఆర్టీసీని తీసేద్దామా తీసేయడానికి లేదు ఆర్టీసీ బెస్ట్ స్కిల్ ఉన్న సంస్థ 0 యాక్సిడెంట్
యాక్సిడెంట్ ఫ్రీ ఉండే సంస్థ, ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ, మనమే లక్షల కొద్ది పాసులు ఇస్తూ ఉంటాం విద్యార్థులకు మరొకలకు, మరిది మంచి సదుపాయం, ప్రజలు కూడా బస్సు ఉండాలని కోరుకుంటారు తప్ప పోవాలని కోరుకోరు. మరి ఇప్పుడు ఏం చేయమి? ఆ సంస్థగా మనగడ సాగించే ప్రయత్నం లేదు. ఇంకా ప్రభుత్వమే సాకాల, ప్రభుత్వమే సాధాల్సిందే, వాళ్ళు చేయలేరు. వాళ్ళ వాళ్ళ కాలికి మస్తు ప్రయత్నాలు చేసినారు గోవర్ధన్ గారు, ఆ ఎండీ గారు చాలా ప్రయత్నం చేసినారు. చివరి క్యాబినెట్లో తేలింది ఏంటంటే వాళ్ళకి సంవత్సరానికి 1500 కోట్లు ఇస్తూ ఉన్నాం అధ్యక్ష, ఇప్పుడు బడ్జెట్లో పెట్టి మరీ ఇస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ 1500 క్రోర్స్ వీఆర్ గివింగ్ టు ద ఆర్టిస్ట్. గవర్నమెంట్ లేదన్న పేరే కానీ గవర్నమెంటే సాత్తా ఉంది దాన్ని. ఆ వచ్చేది ఏమూలకు సరిపోవడం లేదు. కాబట్టి ఇంక తప్పదు మనకు, ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి. ఏ అబ్జెక్టివ్ తర్వాత దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము, తప్పకుండా ఉండి తీరాలి. కమాన్ ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఆ కార్మికులకు పాపం భద్రత వస్తుంది, వాళ్ళకి చిక్కులని పోతాయి. ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డిసిషన్ తీసుకున్నాం. వద్దన్నోళ్ళు ఇప్పుడు ఎట్లా తీసుకున్నారని మాట్లాడే పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు బయట, వాళ్ళతో మేము సంబంధం పెట్టుకోలే. ఏ పని చేసినా గవర్నమెంట్ ఒక బాధ్యత ఉంటుంది, ఒక లోతైన దృక్పథం ఉంటుంది, ఒక పరిశీలన ఉంటుంది, దాని మీద స్టెప్ తీసుకుంటాం. ఈ సగం సగం ఎందుకు, బయట మేనేజ్మెంట్ ఎందుకు? మనమే ప్రభుత్వమే డబ్బులు పెట్టి ఇంకా కొంచెం దాన్ని స్పీడ్ చేసేటట్టు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేటట్టు కూడా చేద్దాం. మంచి వాళ్ళకి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను పెడదాం, యంగ్ ఆఫీసర్లను పెట్టి బాగా పనిచేద్దామని ఉద్దేశంతో ఆ నష్టాలు ఎట్లాగో భరిస్తున్నాం కాబట్టి అనవసరంగా అక్కడ ఎందుకు, అకౌంట్స్ మన దగ్గరికి వస్తాయి, మొత్తం బాగుంటుందని చెప్పి నిర్ణయం చేసినాం. కొంతమంది ఎంత దుర్మార్గంగా అంటే అధ్యక్ష, ఇంత నీచులు కూడా ఉంటారు రాజకీయాలలో, ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసినాము అని మాట్లాడతారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష, ఇంతకన్నా దరిద్రం. ఏం చేసినా ఒక అడంపొడుగు మాట్లాడతామంటే ఇదే దుఃఖం కలిగించేది అధ్యక్ష. ఇంత బాధ్యతాయుతంగా ప్రభుత్వం చేసే పనిచేసే ప్రభుత్వం, ఆర్టీసీ సేవలు పెంచుతాం, ఆ బస్ స్టాండ్లను ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం, మోడర్నైజ్ చేస్తాం, సౌకర్యాలు పెంచుతాం, ఇంకా అవసరమైతే ఇంకో 10 ఎకరాల జాగా తీసుకుంటాం. ప్రభుత్వ పరంగా ఎన్ని డిపోలు కట్టిస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు బండ్లగూడలో నాకు బస్ డిపో కావాలని చెప్పి. ఎందుకంటే అక్బరుద్దీన్ పర్సనల్ ఏం లేదు అక్కడ, ఆ ప్రాంత ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి. హిజ్ ఐడియా ఈజ్ హిజ్ కాన్స్టిట్యున్సీ పీపుల్ షుడ్ గెట్ గుడ్ ఫెసిలిటీ, డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ టేకప్. దానిలో ఏమవుతుంది, ఇంకా అదనంగా జాగాలు సమకూర్స్తాం. అవి బోలైతే అక్బర్ భాయ్ కేమ్ ఆఫ్ జమీన్ కా హే వాసే నో అబ్జెక్షన్ లేకే వాయి సారీ చీజ్ బనా సక్తే బోలే ఐసే ఔర్ జమీన్ హమ్ ఆర్టీసీ కో దేంగే, దేతే హీ జాయేంగే ఉస్ సంస్థా కో బడా లేంగే, వో అప్నా సంస్థా హై, అప్నా ఘర్ కా బచ్చా హై, ఉస్కో కైసే మార్ దేతే. సో ఇట్లా మాట్లాడు దుర్మార్గం మాట్లాడే ఈ చిల్లరగాల మాటలని కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది, సమాజానికి మేము జవాబుదారులము. ఖచ్చితంగా రవాణా సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు ప్రజా రవాణా అందుబాటులో ఉంచడం ప్రజాస్వామిక ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత అని గుర్తించి క్యాబినెట్లో 4 గంటలు సేపు మేము చర్చించి దాన్ని ప్రభుత్వంలోనే చేర్చుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి మా ఆలోచించి ఒక బాధ్యతయుతమైన నిర్ణయం తీసుకున్నాం. అందులో కూడా ప్లస్ మైనస్ అని చర్చించి డైరెక్ట్ గవర్నమెంటే కరెక్ట్ అని చెప్పి వాళ్ళని తీసుకున్నాం. వాళ్ళకి భద్రత వస్తూ ఉంది, అప్పుడు పీఆర్సీ ఇస్తాం, వాళ్ళకి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఏ సదుపాయం ఎంప్లాయీస్కి ఇచ్చినా ఆ 43,000 ఉద్యోగులకు కూడా అన్ని పెరుగుతాయి, పాపం వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, ఉద్యోగ భద్రత వస్తుందని, కార్యకలాపాలు కూడా పెరుగుతాయని అనుకున్నాం అధ్యక్ష. మరి ఆ గవర్నర్ గారు ఎందుకు ఉంచుకున్నారో తెలియదు, ఆ పనిలేని పనులు అంతా పెట్టుకొని 96 క్లారిఫికేషన్లు అడిగి, అది మినిమం అధ్యక్ష అసలు గవర్నర్ చెప్తా, అదే చెప్తున్నాను నేను, ఈ సభ్యులు వెళ్ళిపోతారని నేను చెప్తున్నా, నేను దాటంగానే వీళ్ళు దాటగలరని చెప్తున్నా. అయితే వారికి జ్ఞానోదయమై గవర్నర్ గారు మధ్యాహ్నం బిల్ సంతకం చేసి పంపించారు, చాలా సంతోషం. వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా, ఆర్టీసీ కార్మికుల పక్షాన నా పక్షాన. ఇప్పుడు ఆ బిల్లు వచ్చింది, రెడీగా ఉంది, ఇంకోటి మున్సిపల్ బిల్లు ఏదో కూడా చిన్నది ఉంది. ఆ 2 కూడా బిల్లు పాస్ చేసే వరకు గౌరవ సభ్యులు దయచేసి సభలోనే ఉండాలి, అది మన బాధ్యత. నేను తినలేదు కాబట్టి నాకు ఒక్కరిని పర్మిషన్ ఇస్తే నేను పోతా, పొమ్మంటరా, నేను లంచ్ చేయలేదు కాబట్టి నేను వెళ్తాను. మిగిలిన సభ్యులు దయచేసి ఉండి తమరు కూడా కొంచెం ఓపిక చేసుకొని ఉండి ఆ బిల్స్ కూడా కంప్లీట్ చేస్తే ఈ సెషన్కి పూర్తిగా నిండుదనం వస్తుంది కాబట్టి అది చేయాలని కోరుతూ సెలవు అధ్యక్ష, ధన్యవాదాలు. రిప్లై బై హండ్రెడ్ చీఫ్.